Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kesineni Nani versus Kesineni Chinni Madhyalo Vangaveeti Radha Vijayawada TDPlo ippudu Kesineni brothers vyavaharam keelakanga marindi. Kesineni sodarla madhya kutumba vyavaharam ippudu rajakeeya ettulu payyettulaku karanam avutunnayi. Ee iddaru vibhedala naduma chotu chesukuntunna taaja parinamalu TDPlo aasaktikaranga marutunnayi. Oka vaipu MP Kesineni tana kumarte vivaha nichitartha vedikallo busyga unnaru. MP Nani kumarte engagement karyakramaniki TDP adhineta Chandrababu Lokesh saha paluvuru pramukhulu hadarayyaru. ఇక ఇదే సమయంలో తాజాగా కేసినేని నాని సోదరుడు కేసినేని చిన్ని అనూహ్యంగా వంగవేటి రాధతో భేటీ అయ్యారు. ఈ భేటీ ఇప్పుడు విజయవాడ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారుతోంది. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు సీఎం కావడం కోసం పనిచేస్తామంటూ గతంలోనే కేసినేని చిన్ని ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి కేసినేని నాని పోటీ చేయరనే ప్రచారం పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఇదే సమయంలో కేసినేని నాని యాక్టివ్ అవుతున్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అందులో భాగంగా విజయవాడ నగరంలోని పార్టీ నేతల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే కేసినేని నానికి టీడీపీలో వ్యతిరేకమని ప్రచారంలో ఉన్న కొందరు నేతలు పరోక్షంగా కేసినేని చిన్నికి మద్దతుగా ఉంటున్నారు. ఇదే సమయంలో విజయవాడ సామాజిక సమీకరణాల్లో భాగంగా ఇప్పుడు వంగవేటి రాధ పార్టీలో కీలకంగా మారారు. ఆయన గత ఎన్నికలకు ముందే టీడీపీలో చేరినా పోటీ చేసే అవకాశం దక్కలేదు. కేవలం టీడీపీకి మద్దతుగా ప్రచారానికే పరిమితమయ్యారు. ఈసారి ఎన్నికలలో టీడీపీ నుంచి రాధ బరిలోకి దిగుతారని చెబుతున్నారు. దీంతో తనకు టీడీపీ నుంచి టికెట్ ఖరారుతో పాటుగా రంగ అభిమానుల మద్దతు కూడగట్టేందుకు ఇప్పుడు రాధతో కేసినేని చిన్ని భేటీ అయ్యారనే అభిప్రాయం స్పష్టమవుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాల ద్వారా కేసినేని చిన్ని తన మద్దతు బలం పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ అధినాయకత్వం మాత్రం కేసినేని సోదరుల వ్యవహారం ఇది వారి ఫ్యామిలీ అంశమని ఇందులో రాజకీయం లేదని చెబుతోంది. ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో అటు ఢిల్లీ కేంద్రంగా కేసినేని నాని ఆఫ్ ది రికార్డ్ చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులు, కేసినేని చిన్ని స్పందన, ఇలా ఏ అంశంపైన టీడీపీ నాయకత్వం స్పందించలేదు. దీంతో ఇప్పుడు వంగవేటి రాధతో చిన్ని సమావేశం మర్యాదపూర్వకమేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే సొంత పార్టీలో ఇద్దరు సోదరుల మధ్య వివాదం మొదలవడంతో వంగవేటి రాధ ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. అయితే పార్టీ నిర్ణయం ఎవరికి అనుకూలంగా ఉంటుంది, అసలు కేసినేని నాని వచ్చే ఎన్నికలలో నిజంగా పోటీ చేయరా లేక పార్టీ సూచిస్తే తిరిగి పోటీలో ఉంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో ఇప్పుడు కేసినేని బ్రదర్స్ వ్యవహారం చుట్టూ విజయవాడ టీడీపీ రాజకీయం చక్కర్లు కొడుతోంది.